మాచో హీరోగా పేరు సంపాదించుకున్న యాక్షన్ హీరో గోపీచంద్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటాడన్న విషయం తెలిసిందే అయితే అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉంది అన్నట్టు మంచి టాలెంట్ ఉన్నా కూడా ఆయన సరైన హిట్స్ అందుకోలేకపోతున్నాడు గత కొంతకాలంగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా సరే పాపం కాలం కలిసిరాక చాలా సినిమాలు ఫ్లాప్లుగానే మిగిలాయి ఇప్పుడు గోపీచంద్ భారీ అంచనాల నడుమ రామబాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు గతంలో గోపిచంద్తో లక్ష్యం లౌఖ్యం వంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన శ్రీవాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు మరి ఈ కాంబో హ్యాట్రిక్ కొట్టిందా కథ ఏంటి అనేది చూద్దాం యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా తెరకెక్కగా ఈ మూవీ అన్నా తమ్ముల అనుబంధంగా సాగింది కార్పొరేట్ మాఫియా నేపథ్యంలో సాగే కథగా సినిమా తెరకెక్కించగా కార్పొరేట్ మాఫియా రూపంలో కుటుంబానికి ఎదురైన కష్టాలను హీరో ఎలా ఎదుర్కొన్నాడు తన కుటుంబాన్ని రక్షించే క్రమంలో హీరో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి హీరోకి జగపతి బాబు ఎలాంటి సపోర్టు అందించాడు అనేది వెండి తెరపై చూడాల్సిందే ఈ సినిమాలో గోపీచంద్ బాబు డింపుల్ హయాతి ఖుష్బు వెండల కిషోర్ అలీ సప్తగిరి సత్య గెటప్ శ్రీను ముఖ్య పాత్రలు పోషించగా గోపీచంద్ తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేశారు ఇక బాబు కెమికల్ ఫార్మింగ్ పై పోరాటం చేస్తూ ఆర్గానిక్ ఫుడ్ చేసే మేలు గురించి చెప్పే పాత్రలో అద్భుతంగా నటించాడు సినిమా అంతా కలకత్తా బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటే హీరోయిన్ డింపుల్ యూట్యూబర్గా తన అందం నటనతో అలరించింది ఇక టెక్నికల్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దర్శకుడు శ్రీవాస్ సినిమాలో యాక్షన్ కామెడీని సరైన నిష్పత్తిలో కలపడానికి ప్రయత్నించాడు అయితే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా సినిమా చూసుకోవడం వల్ల ప్లస్ అయింది మిక్కీ జై మేయర్ బీజీఎం యాక్షన్ సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు బాగున్నాయి ఇక వెట్రీ పళనిస్వామి సినిమాటోగ్రఫీ నాణ్యమైన విజువల్స్ అందరికీ నచ్చాయి భూపతి రాజా కథ కాస్త పాతదిగా ఉండడం సినిమాకి కాస్త మైనస్ విలువలు బాగున్నాయి ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే నటి నటులు యాక్షన్ కామెడీ బీజిఎం మైనస్ పాయింట్స్ కథ స్లో నరేషన్ ఇక ఫైనల్ గా చెప్పాలంటే గోపీచంద్ సినిమాలంటే యాక్షన్ సీన్స్ టాప్ డైలాగ్స్ ఎలివేషన్లు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇది ఫ్యామిలీ డ్రామా అనేసరికి అవేవి ఉండవని అనుకుంటారు కానీ శ్రీవాస్ అన్ని మిక్స్ చేసి ప్రేక్షకులకు మంచి సినిమా గిఫ్ట్ గా ఇచ్చాడు విజువల్స్ ఉన్నంతగా తీర్చిదిద్దడం సినిమాకి కలిసి వచ్చింది గోపిచంద్ లుక్స్ పరంగా హీరోయిజం ఎలివేషన్స్ పరంగా మరోసారి ఆకట్టుకున్నాడు సినిమాలో జగపతి బాబు గోపిచంద్ మధ్య అన్నతమ్ముల బంధం చాలా బాగా చూపించారు అన్నయ్య జగపతి బాబు వదిన కోసం గోపిచంద్ చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి డింపుల్ తో రొమాన్స్ కామెడీ డ్రామా అన్ని కలగలిపిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా ప్రేక్షకులనే మెప్పిస్తుంది